నమస్తే. నమస్తే. భారత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పేసని ఒక ప్రతిపాదన చేయగానే చాలా విమర్శల వర్షం కురిసింది. ఎందుకంటే కనుక ఈ నూతన విద్యా విధానం ద్వారా అనేక అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి, ఇది ఉన్నదానికి పరిష్కారం కాదు, ఇంకా కొత్త సమస్యలు తీసుకొస్తుంది అనే రకరకాల విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శల గురించి చూడాలి, దీని మీద నిజమా కాదని తరిచి చూడాలన్నట్లయితే విద్యా వ్యవస్థ మీద అలాగే పరిపాలన మీద కూడా తగినటువంటి అనుభవం లేనట్లయితే కనుక ప్రత్యేకమైన నైపుణ్యం ఉన్నటువంటి వారు అయితే సమర్థులని చెప్పేసి ఉద్దేశంతో ఈ రెండు రంగాలలోనూ గట్టి పట్టున్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చాపర్తి ఉమామహేశ్వరరావు గారిని సంప్రదించడం జరిగింది. సరే, ఉమామహేశ్వరరావు గారు ఐఏఎస్ అధికారి కింద జిల్లాల స్థాయిలో పనిచేశారు, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసినప్పుడు కూడా విద్యా శాఖ సంబంధించిన పోర్ట్ఫోలియోని ఆయన సమగ్రంగా పర్యవేక్షించడం జరిగింది. నమస్కారం ఉమామహేశ్వరరావు గారు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము నూతన విద్యా విధానం అనేటువంటి దాన్ని తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని ప్రకారం విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురాబోతున్నారు. అయితే దీని పట్ల చర్చ జరుగుతున్న సమయంలో నేను ఒక మాట బాగా విన్నానండి. ఏంటంటే ఈ విధానం ద్వారా ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీలు మూసేస్తారు, అంగన్వాడీ సెంటర్లు ఎత్తేస్తారు, దీనివల్ల పిల్లలకు పౌష్టికాహారం కూడా లేకుండా చేసేస్తారు, ఇదంతా కూడా ఏంటంటే కనుక ప్రభుత్వం పారిపడం చేస్తున్న పని అనేటువంటి మాట అయితే వినిపిస్తుందండి. ఈ నూతన విద్యా విధానం వల్ల అలాంటి డ్యామేజ్ ఏమైనా జరుగుతాయా, ఏం జరుగుతుందంటారు? అది వాస్తవం కాదండి. విద్యా విధానాన్ని ప్రభుత్వం మొన్న క్యాబినెట్లో అప్రూవ్ చేసిన విద్యా విధానం కనుక ఎవరైనా చదివినట్లయితే స్పష్టంగా తెలుస్తుంది ఇది వాస్తవ దూరం అని. పాఠశాలలు మూసేయటం, కళాశాలలు మూసివేయటం కనుక ధ్యేయమైనట్లయితే 2030 సంవత్సరానికి అందరికీ విద్యను అందించాలి అనే ధ్యేయాన్ని ఎట్లా పూర్తి చేస్తారు? అది ఇన్కన్సిస్టెంట్ పాలసీ అవుతుంది. కాబట్టి పాలసీ పాఠశాలను మూసివేయడం ప్రసక్తే లేదు, అది జరగదు. కాకపోతే ఏమిటంటే మనకు రియలిస్టిక్గా ఆలోచిస్తే కొన్ని చోట్ల ఎట్లా ఉందంటే ప్రభుత్వ పాఠశాలలు కొన్ని 4 విద్యార్థులు 3 టీచర్లు ఈ రకంగా ఉన్న చోట ఏదైనా సర్దుబాటు చేయడానికి అవకాశం ఉంటుందేమో స్థానికంగా చూసుకొని, కానీ ఆ సర్దుబాటు చేసేటప్పుడు కూడా సర్దుబాటు చేయటం చేత గనక ప్రత్యేకంగా అక్కడ ఉండే మారుమూల ప్రాంతాల్లో ఉండే పిల్లలకు చదువు అసలు అందే అవకాశం లేకపోతే ఆ సర్దుబాటు కూడా అక్కర్లేదు అన్నారు. కాబట్టి మూసేయాలనే దృక్పథ ఉన్నట్లయితే ఓ సంఖ్య చెప్పేవాళ్ళు, ఇన్ని పాఠశాలలే ఉంచండి, ఇంతమంది టీచర్లనే ఉంచండి అని. అసలు అది కాదు. అదేమిటంటే విమర్శించుకునే వాళ్ళకి విమర్శించే వాళ్ళకి ప్రజలలో ఒక దుహభిప్రాయాన్ని క్రియేట్ చేయటం, ఒక దుష్ప్రచారం చేయటం, అది ఒక వాళ్ళ వృత్తి, వాళ్ళ ప్రవృత్తి. కాబట్టి దాన్ని అట్లా అంతవరకే తీసుకోవాల్సిందే తప్ప అది వాస్తవ దూరం, అది నిజం కాదు. అది ప్రభుత్వ ఉద్దేశం కానీ కాదు. ఎక్స్పాన్షన్ జరగాల్సిన పరిస్థితులలో మూసివేసే పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? అందరికీ విద్యను అందించాలనుకుంటున్న సమయంలో పాలసీలో ఏదో కళాశాలను మూసివేస్తారు, అది కాదు. అసలు అవకాశమే లేదు దానికి. కాబట్టి అది దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ప్రజలు ఎవరు నమ్మవలసిన అవసరం లేదు, అది సత్య దూరం అని. ఇప్పుడు మీరు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉంటాను, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లో బాగా చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరిపాలనకు సంబంధించిన అనేక సబ్జెక్టులు చదువుకున్నారు, కానీ మీరు ఎడ్యుకేషన్ లో పిహెచ్డి చేశారని చెప్పేసి అన్నారండి. ఏ టాపిక్ మీద మీరు పిహెచ్డి చేయడం జరిగింది, ఎందుకని ఆ రోల్ ని ఎంచుకున్నారు, దాని మీద ఏం అధ్యయనం చేశారండి? ఇది ఒక చక్కటి ప్రశ్న అండి. ఉద్యోగం చేసేటప్పుడు నేను దాదాపు 58 సంవత్సరాల వయసులో పిహెచ్డికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను నేను ఆంధ్రా యూనివర్సిటీలో. కారణం ఏమిటంటే ఎడ్యుకేషన్ మీద బేసింగ్ ఆన్ ది యాక్చువల్ ఎక్స్పీరియన్స్తో ఒక పరిస్థితి మనం అపార్డ్లో ప్రభుత్వ ప్రతినిధులు అంటే పూర్తిగా ఏపీ అకాడమీ ఫర్ రూరల్ డెవలప్మెంట్, అది ఒక మంచి సంస్థ. ఆ సంస్థలో రూరల్ డెవలప్మెంట్లో పనిచేసే వాళ్ళకి, పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుంటారు, శిక్షణ ఇస్తుంటారు. అంతేకాకుండా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మన సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇతర వివిధ డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు. ఈ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇస్తున్నాము, సర్పంచులకు దాదాపు 280,000 మంది ట్రైనింగ్ ఇచ్చాను నేను ఒక సంవత్సర కాలంలో. ఇంత పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇస్తున్నాము, దీనివల్ల ఉపయోగం ఉంటుందా, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే అంశం ఆలోచించినప్పుడు ఒక ప్రొఫెసర్ గారు అన్నారు, ఎందుకు దీన్ని పిహెచ్డిగా ఎందుకు చేయకూడదు అని సూచించారు. సరే, దాన్ని వెంటనే ఫార్ములేట్ చేసి
దానికి ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాశాను ఆ సమయంలో పిహెచ్డీలో అడ్మిషన్ రావడానికని. అంటే ఇది చూడండి, పిహెచ్డీ రావడానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటుందా? ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది నేను కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 58, బట్ ఐ రైట్ ది ఎగ్జామినేషన్, ఐ పాస్ ది ఎగ్జామినేషన్, ఐ వాజ్ అడ్మిటెడ్ టు డూ ద పిహెచ్డీ. అక్కడ ప్రొఫెసర్ గారితో తీశాను, మండలాలకు పంపించి కొందరు కార్యకర్తలను పంపించి డాటాని కలెక్ట్ చేసి ఆ డాటా అంతా చూసిన తర్వాత వాళ్ళకి ఇట్లాంటి ట్రైనింగ్ కావాలి, ఈ ట్రైనింగ్ వల్ల మాకు ఉపయోగం ఉంది, ఈ ట్రైనింగ్ ఇంకా ఇచ్చినట్లయితే మేము ఇంకా సమర్థవంతంగా కార్యక్రమాలు నిర్వహించగలుగుతాము అన్న ఫైనల్ అనాలిసిస్ వచ్చింది. అంటే కెపాసిటీ బిల్డింగ్ ఈజ్ నెససరీ. కెపాసిటీ బిల్డింగ్ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా అవసరం అనేటువంటిది ఈ కొత్త పాలసీ కూడా గుర్తిస్తోంది. టీచర్లకు ఫర్ ఇన్స్టెన్స్ కంటిన్యూస్ గా వాళ్లకు నిరంతరంగా ట్రైనింగ్ ఇస్తూ ఉండవలసిన అవసరం ఉంటుంది. టీచర్ అనే వాడిని మనం మన సాంప్రదాయంలో గురువుగా భావిస్తాము, అతను అధ్యయనశీలు అయి ఉండాలి. అతను అధ్యయనశీలు, నిరంతర అధ్యయనశీలు అయితేనే అతను తన వృత్తికి న్యాయం చేయగలుగుతాడు, పిల్లలకు న్యాయం చేయగలుగుతాడు. ఇవాళ అన్ఫార్చునేట్లీ మనకు జరుగుతుంది ఏమిటంటే విద్యారంగంలో ఈ అధ్యయనశీలత లోపిస్తోంది. ఉద్యోగం రాగానే స్టడీ ఫర్దర్గా చేయాలి, నా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి, ఇంకా నేను అప్గ్రేడ్ కావాలి అన్న ఆలోచన టీచర్లకు ఉండటం లేదు. దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, ఇతర సబ్జెక్టుల్లో కానీ, హ్యుమానిటీస్లలో కానీ, ఆర్ట్స్లో కానీ, వాటిలో వస్తున్న డెవలప్మెంట్స్ కూడా మనకు అంతర్లకుండా పోతున్నాయి. మన దేశంలో ఏమున్నాయని చదువుకోవడం అనే సంగతి వదిలిపెట్టండి, చదువుకోవడానికే అవకాశం కలగలే వాళ్ళకు విద్యా వ్యవస్థలో. మన దేశంలో ఏం జరిగింది 1500 సంవత్సరాలకు, 1000 సంవత్సరాలకు, 5000 సంవత్సరం నాడు ఎట్లాంటి చరిత్ర ఉంది, ఎట్లాంటి విద్యలు ఉన్నాయని నేర్చుకోవడానికి ప్రస్తుత విద్యా వ్యవస్థలో అవకాశమే లేదు. కానీ ఈ కొత్త విద్యా విధానంలో మన దేశంలో ఉండిన కళలు, విద్యలు, సైన్స్, టెక్నాలజీ ఏముందో అది నేర్చుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. నేను ఆ మధ్యకాలంలో ఒకసారి ఒక సెమినార్ అటెండ్ అయినాను. ఆ సెమినార్లో పద్మభూషణ్ డాక్టర్ పల్లె రామారావు గారు వచ్చారు ముఖ్య అతిథిగా. వారు సైన్స్ అండ్ టెక్నాలజీలో మన అబ్దుల్ కలాం గారికి సమకాలికులు, దాదాపు అంత స్థాయి కలిగిన జాతీయ స్థాయిలో మెటలర్జీ ఎక్స్పర్ట్ ఆయన. ఆయన అక్కడ సమావేశంలో ఒక మాట చెప్పారు, మాట్లాడుతూ 2వ శతాబ్దంలో ఈ దేశంలో మెటలర్జీ యొక్క నాలెడ్జ్లో నానో టెక్నాలజీకి సంబంధించిన అంశాలు ఉన్నవి. 2వ శతాబ్దంలో ఎక్కడో మనం ఇది ఈ కంటిన్యూటీని పోగొట్టుకున్నాము మనము. అంటే ఈ దేశ ప్రతిభ 2వ శతాబ్దంలో నానో టెక్నాలజీ ఇవాళ లేటెస్ట్ సంబంధించింది, అది ఇది అప్పటికే ఉంది అని ఆయన లాంటి వాడు చెప్పాడు. ఆయన ఎవరో నాలాంటి వాడు, ఎక్కువ టెక్నాలజీ తెలిసిన వాడు, సైంటిస్ట్ కానివాడు చెప్పిన విషయం కాదు అది. అబ్దుల్ కలాంకు సమకాలికులు అంత స్థాయి కలిగిన వ్యక్తి ఆయన, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్పారు, అది రికార్డ్ చేయబడింది. నేనున్నాను ఆ మీటింగ్లో. సో ఎందుకు చెప్తున్నానంటే ఆ అధ్యయనశీలత అవసరం. అధ్యయనశీలత త్రూ కెపాసిటీ బిల్డింగ్ ద్వారా తెచ్చవచ్చు, వాళ్ళలో అభిరుచితోటి వాళ్ళు నేర్చుకోవచ్చు, వాళ్ళు నేర్చుకోవడానికి కావాల్సిన వాతావరణ నిర్మాణం కూడా జరగాలి. ఏ మాటకు ఆ మాటే కేవలం బాధ్యత టీచర్ మీదనే ఉంటుంది తప్ప మిగతా వాళ్ళ మీద, వ్యవసాయం మీద లేదని చెప్పలేము మనం. వాళ్ళకి కావాల్సిన ఒక అట్మాస్ఫియర్ కూడా మనం క్రియేట్ చేయాలి. ఆ అట్మాస్ఫియర్లో టీచర్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళకు ఆ కంటిన్యూస్గా నేను నేర్చుకోవాలి, నిరంతరంగా ఆ నాలెడ్జ్ని పెంచుకుంటూ పోయినట్లయితే పిల్లలకు నేను న్యాయం చేయలేని వాడిని అవుతాను, విద్యార్థులకు న్యాయం చేయలేని వాడిని అవుతాను అన్న నమ్మకంతో, కన్విక్షన్ తోటి టీచర్కి ఒక ఉన్నట్లయితే విద్యారంగం అభివృద్ధి చెందడంలో ఏ రకమైన ఇబ్బంది లేదు. కాబట్టి బేతావత్త చెప్పొచ్చేది ఏమిటంటే, కొత్త పాలసీలో పాఠశాలలు మూసివేస్తారు, కళాశాలలు మూసివేస్తారు అన్నది వాస్తవం కాదు. అది కేవలం విమర్శ కోసం కొందరు పనిగట్టుకొని ఏదో ప్రచారం కోసం చేస్తేది, ప్రభుత్వం మీద పాలసీ మీద దుమారం చల్లడానికి. యాక్చువల్గా ఎక్కడ చూశారో పాఠశాలలు మూసివేస్తారు అని ఒక అభిప్రాయం చెప్పారు, అది వాళ్ళ అభిప్రాయం కానీ వాస్తవం కాదు, అది ఫ్యాక్ట్స్ లేవు. ప్రభుత్వానికి రాయమనండి, మీరు ఇది దీంట్లో ఈ పాలసీలో ఈ పాఠశాలలు మూసివేస్తామని రాశారు కదా అని రాయమనండి. ఇది డ్రాఫ్ట్ తయారైనప్పుడు, డ్రాఫ్ట్ను చర్చకు పెట్టినప్పుడు 100,000కు పైగా సలహాలు ప్రభుత్వానికి వచ్చినాయి. చేశారు ఆ వాటన్నిటినీ క్రోడీకరించి ఫైనల్ పాలసీ రూపంలోకి వచ్చింది. అంటే ఎవరి దగ్గర సలహాలు తీసుకోకుండా ఏదో చేసింది కాదు, అది 3 సంవత్సరాల కాలం పాటు డ్రాఫ్ట్ ఉంది. డ్రాఫ్ట్ లో ఎక్కడా ఏమి చెప్పలేదే,
కొందరు అన్ని అన్ని రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. సిపిఎం ప్రభుత్వం ఉంది, వేరే రీజనల్ పార్టీస్ రీల్ చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలకు అందరికీ రాశారు, వాళ్ళని సంప్రదించారు. శశి తరూర్ లాంటి అపోజిషన్ క్యాండిడేట్ ఆయన, హీ వెల్కమ్డ్ ది సజెషన్. హీ సెడ్, నేను ఇచ్చిన సలహాలు కొన్ని పాలసీలు పొందుపరచబడ్డవి అని కూడా అన్నాడు ఆయన. జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు ఒక టీవీలో మాట్లాడుతూ, నేను కూడా అందుతో కాస్త అసోసియేట్ అయినాను, ఐ వెల్కమ్ ఇట్, ప్రతి ఒక్క అక్షరాన్ని నేను చదివాను అందులో అని చెప్పి ఆయన వెల్కమ్ చేశాడు. వీళ్ళంతా విద్యార్థికులే, మనం గౌరవంగా చూస్తున్న వ్యక్తులే వీళ్ళు. ఒక ఆయన అపోజిషన్లో ఉంటే ఉండొచ్చు కాక, విద్యార్థి కూడా ఆయన కూడా కాబట్టి అనేక మంది హర్షిస్తున్నారు. సరే, కొంతమందికి ఏదో బాధ ఉండొచ్చు, వాళ్ళ బాధలకు వేరే కారణాలు ఉంటే ఉండొచ్చు కాక, కాబట్టి దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పాలసీని దేశవ్యాప్తంగా మాత్రం జనరల్గా ఇన్వైట్ చేశారు. నేను యంగ్స్టర్స్ తోటి మాట్లాడుతుంటే వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ ఎక్సైటెడ్, అరే ఈ ఫ్లెక్సిబిలిటీ మాకు లేకుండా పోయిందే మేము చదువుకున్న రోజులలో ఉంటే. ఇది కరెక్ట్ లిట్మస్ టెస్ట్ సార్. అంతే నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు పిల్లలకి అరే మేము చదువుకున్నట్లయితే బాగుండేది, నేను మ్యూజిక్ కూడా నేర్చుకునేవాడిని, గిటార్ వాయించేవాడిని, లేకపోతే ఇంకేదో నేర్చుకునేవాడిని. అవి నేర్చుకోవడానికి అవకాశం, మా అమ్మ వాళ్ళు అన్నవాళ్ళు ఇంజనీరింగ్ చదువు అంటూ ఉండడం చేత నేను ఆటలు కూడా ఆడుకోకుండా చూడాల్సి వచ్చింది. ఇట్లా ఎంతమంది యంగ్స్టర్స్ చెప్తున్నారు. అసలు అనేక చోట్ల మనకు ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ కళాశాల స్థాయిలలో ప్లే గ్రౌండ్స్లో పిల్లలు కనిపించరు. అసలు ప్లే గ్రౌండ్సే లేవు, అది వేరు విషయం. ఎక్కడైనా ఒకటే ఉంటే కూడా అక్కడ పిల్లలు కనిపించరు. చేసాము తల్లిదండ్రుల మైండ్ కూడా ఏమిటి, వాడు ఆటలు ఆడితే వాడు ఏదో దుర్మార్గుడు చెడ్డవాడు అయిపోతాడనే భావన కలిగించాం. ఎట్లా ఒలింపిక్ మోడల్స్ మన దగ్గర నేషనల్ గేమ్స్ జరిగినాయి 2003లో, ముగింపు సమావేశానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చారు, అప్పుడు ప్రధానమంత్రి. నేను సీఎం ఆఫీసులో ఉన్నాను కాబట్టి అక్కడ పక్కనే ఉన్నాను. అప్పుడు వారు ముగింపు సమావేశంలో ఒక మాట అన్నారు, ఖేల్ ఖతం పైసా హజం అని ఒక మాట అన్నారు. డబ్బులు అయిపోయినాయి, ఆటలు అయిపోయినాయి, అంటే ఏం మిగిలింది మనకు? ఆయన అంటున్నది ఉద్దేశం ఏమిటంటే, ఒలింపిక్ జరుగుతున్నది, ఒలింపిక్ మెడల్స్ గోల్డ్ మెడల్స్ మనం తెచ్చుకోలేకపోతున్నాం. ఇంత పెద్ద దేశము, ఇంత జనాభా ఉంది, ఇవాళ మనకు యంగ్స్టర్స్ ఒక డివిడెండ్ అంటున్నాం, డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్పుకుంటున్నాం. ఒక అడ్వాంటేజ్ ఉంది, 2030 నాటికి అన్ని దేశాలలో కల్లా మన దేశంలో యువత జనాభా చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్తున్నాం. దానివల్ల ఏమిటి, సమాజాన్ని కొరగాలి, దేశాన్ని కొరగాలి, ప్రపంచంలో మనం చూపించుకోవాలి, చాటి చేసుకోవాలి, వాళ్ళకి అవకాశాన్ని కలిగించాలి, వాళ్ళ సహజ ప్రవృత్తి తగినట్టుగా వాళ్ళలో ఉండే నైపుణ్యాన్ని వెలికి తీసుకురాగలగాలి. విద్యా విధానం దానికోసం ప్రయత్నం చేయాలి. ఈ పాలసీ దానికోసం ప్రయత్నం కోసం నడుము కట్టినట్టుగా కనిపిస్తుంది చదివినట్లయితే. అయితేను మీరు ఇందాక చెప్పినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది సార్, ఎందుకంటే మన పూర్వం ఉన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, నైపుణ్యాలు ఏమున్నాయో, ఆ చరిత్రను ఈ టైంలో తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్తున్నాను. అయితే దీన్ని ఇదంతా కూడా అయితే కొంతమంది అంటున్నది ఏంటంటే, కనుక ఈ కొత్త పాలసీ ద్వారా విద్యను కాషాయీకరణ చేస్తున్నారు, సంస్కృతం నేర్చుకోమంటున్నారు, లేదన్నట్లయితే కనుక దాని అంతటి కూడా పాతకాలపు మోడల్లోకి తీసుకెళ్లిపోతున్నారు. అందుకనే కొఠారి కమిషన్ లో కొఠారి గారు ఏం చెప్పారంటే, ఆయన రిపోర్ట్ లో 66-67లో అప్పటికి కాషాయీకరణ లేదు, బీజేపీ పిక్చర్ లో లేదు, అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన పెద్ద మనిషి ఆయన. ఆయన అన్నమాట ఏమిటంటే, ఈ దేశంలో ఉండే ఇంటలెక్చువల్ వాళ్లకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ యూరప్ లో ఉందిట, వాళ్ళ థింకింగ్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇండియాలోకి రావాలి, అప్పుడు దేశం బాగుపడుతుంది అన్నాడు ఆయన. ఆ మాట ఎందుకు అన్నాడు ఆయన అక్కడ? స్వాతంత్రం అప్పటికే వచ్చి 15-20 సంవత్సరాలు అవుతున్నా వీళ్ళ ఆలోచనలో మార్పు రాలేదు ఇంకా, అది సమస్య అన్నమాట. అందువల్ల కాషాయకరణ మన దేశం గురించి నేర్చుకోవాలనుకోవటం కాషాయకరణ కాదు, మన దేశించి ఇంతకాలం మనం ఎందుకో నేర్చుకోలేకపోయామని బాధపడాల్సిన పరిస్థితి, మనకెందుకు నేర్పలేదని బాధపడాల్సిన పరిస్థితి. దానికి ప్రయత్నం జరగలే, ఎందుకంటే అంతకుముందున్న ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసుకొచ్చారు, కొద్ది కొద్ది మెరుగులు ఏదో చేశారు, చిన్న చిన్న మార్పులు ఏవో చేశారు తప్ప పెద్ద ఎత్తున మార్పులు ఏం చేయలేదు. సమూలంగా ఈ దేశంలో చేర్చుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే తత్వం ఎట్లా ఉంటుందో ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. కన్యాకుమారి దగ్గర వివేకానందుల వారికి స్మారక చిహ్నం ఒకటి ఉంది,
సముద్ర మధ్యంలో ఒక రాయి మీద కట్టారు. అది కట్టడానికి ముందర లేదు లాట్ ఆఫ్ అపోజిషన్ ఉంది అక్కడ. ఏకనాథ రానడి అని ఒక మహాశయుడికి అప్పచెప్పారు ఆ బాధ్యత. వారు అక్కడంతా తిరిగిన తర్వాత వారికి ఏదో సూచన ఇచ్చారు. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు కదా, ఎందుకంటే సముద్రం మధ్యలో ఉంది రాయి, దాని మీద ఈ శిల విగ్రహం పెట్టాలి అన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాల్సి ఉంటుంది. ప్రధానమంత్రిని పోయి డైరెక్ట్గా కలిసి అపాయింట్మెంట్ తీసుకుని అడిగితే బాగుంటుందేమో కదా అని ఎవరికో సూచిస్తే ఆయన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళారు. మరి చెప్పారు ఈ విషయం అంతా. అయితే ఏమిటంటే అక్కడ కొద్దిపాటి అపోజిషన్ ఉందన్నమాట వాస్తవం. క్రిస్టియన్ మిషనరీస్ నుంచి అపోజిషన్ ఉంది. అది విన్నాక ప్రధానమంత్రి గారు అన్నారట, ఒక ఇద్దరు ఎంపీస్ దగ్గర నుంచి రికమెండేషన్ తీసుకురాగలవా అని అడిగారట. సరే, ఈయన చాలా అతి వినయంతో మంచిదండి తీసుకొస్తానండి అన్నాడు. ఆయన వెళ్ళి వెనక్కి వెళ్ళి మళ్ళీ 338 మంది ఎంపీలతో సంతకంతో వెనక్కి వచ్చాడు. ప్రధానమంత్రి గారికి తల తిరిగిన పని అయిపోయింది. అంటే వివేకానందులు వారంటే ఇంత ఆదరణ ఉందా ఈ దేశంలో అన్న విషయం ప్రధానమంత్రి స్థాయిలో జవహర్లాల్ నెహ్రూ లాంటి వాడికి. ఆయన లిటరేచర్లో చాలా గొప్పవాడు. ఆయన పాలిటీషియన్ కాకపోతే గొప్ప లిటరేచర్ అయి ఉండేవాడు అంటే పని ఉండేవాడు. ఆయన వివేకానందుల వారి గురించి చాలా గొప్పగా కూడా రాశారు ఆయన రచనల్లో. అట్లాంటి వ్యక్తికే వివేకానందుడి మీద ఆ రకమైన అవగాహన లేకపోయినట్లయితే మిగతా వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామండి? వాళ్ళకి తెలియదు అన్నమాట, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏమిటంటే మనం మన దేశంలో ఏం జరిగిందని తెలుసుకుంటూ ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతోంది మన పునాదుల మీద భవిష్యత్ దర్శనం చేసుకుందాం. ఇతరుల పునాదుల మీద కాకుండా మన పునాదుల మీద భవిష్యత్ దర్శనం చేద్దాం. ఆ పాలసీ ఆ ప్రయత్నం చేస్తుంది. మన పునాదులు ఉన్నాయి, మన పునాదులు గట్టి పునాదులు ఉన్నాయి. ఆ పునాదులు ఏమిటో తెలుసుకుందాం. తద్వారా ఏం నేర్చుకోవాలో, భవిష్యత్తు కావలసింది ఏమిటి, ప్రపంచ స్థాయిలో ఎదగటానికి కానీ అంతర్జాతీయ విద్య ఏమిటి, ఏం కావాల్సింది ఉంది, ఇవాళ ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంలో మనం అందుకోవాల్సిన అంశాలు ఏమిటి, అవన్నీ నేర్చుకుందాం. మన పిల్లలకు అవన్నీ నేర్పుదాం, అప్గ్రేడ్ చేద్దాం, యూనివర్సిటీస్ని అప్గ్రేడ్ చేద్దాం, వ్యవస్థలు అన్నింటినీ అప్గ్రేడ్ చేద్దాం, ఆ రకంగా నేర్పుతాం. కానీ మూలాలకు నేర్పండి. మూలాలు నేర్పిన తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. మాతృభాష గురించి లాంగ్వేజ్ సంబంధించిన దాంట్లో కూడా అదే ఇచ్చింది సమస్య. మాతృభాషలో నేర్చుకోకపోయినట్లయితే నీ మూలాలు పోతాయి. కొన్నాళ్ళ తర్వాత భాష పోతుంది, కొన్నాళ్ళ తర్వాత సంస్కృతి పోతుంది, మృగ్యమైపోతుంది, నీ ఐడెంటిటీయే పోతుంది. ఆ ప్రమాదం ఉంది. విద్య గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా సుదీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం అందుకన్నమాట. ఏదో ఒక్క సంవత్సరం 2 సంవత్సరాల్లో దీని రిజల్ట్స్ రావు. అందుకనే 4-5 ఏళ్ల పాటు చర్చోపచర్చల మీద తీసుకొని సలహాలు తీసుకొని సంప్రదింపులు చేసి కమిటీలు వేసి అన్నింటినీ క్రోడీకరించి తీసుకొచ్చిన వ్యాసం ఇది, ఈ పాలసీ డాక్యుమెంట్ ఇది అనుకోలే. కాబట్టి ఇంత టైం పట్టింది. అందరికీ అవకాశం ఇచ్చారు. మళ్ళీ అమలు చేసేటప్పుడు కూడా, ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కూడా అందరినీ చర్చిస్తారు. ఎవరికి నష్టం లేని రీతిలోనే ఇది తప్పకుండా అమలు చేయడానికి అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఆ నమ్మకం కూడా నాకుంది. సరే, మొత్తం మీద చాలా మంచి విషయాలు. అంటే నూతన విద్యా విధానం సంబంధించిన వస్తున్నటువంటి విమర్శల మీద మీరు సమగ్రమైనటువంటి వివరాలు అందించారండి, చాలా ధన్యవాదాలు. తర్వాత వీడియోలో డాక్టర్ ఉమామహేశ్వరరావు గారితో ఈ నూతన విద్యా విధానాన్ని పిల్లలు పేరెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి, ఉపాధ్యాయులు ముఖ్యంగా ఎలా అర్థం చేసుకోవాలి, దీని మీద మిగిలిన అంశాలు కూడా మనం చూద్దాం. నమస్కారం అండి. నమస్తే. నమస్తే.